సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకి డిఎస్సి ఫైల్ మీద సైన్ చేయడం జరిగింది సీఎం గారు. మరి దానికి సంబంధించి మరి ఎన్ని పోస్టులు ఉన్నటువంటి అంశాన్ని చూస్తే ప్రాథమికమైనటువంటి మన సమాచారం అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం పోస్టులు అనేవి సుమారు 16,347 అంటున్నారు. ఆల్రెడీ నేను గత వీడియోలో ముందే మీకు చెప్పడం జరిగింది 15,000 కంటే తగ్గవని చెప్పాను. ఖచ్చితంగా 15,000 కంటే పైనే ఉంటాయని చెప్పడం జరిగింది. దాని మీద ఆధారంగానే మనకి 16,347 అంటే 16,347 పోస్టులు అనేవి 16,347 పోస్టులు అనేవి నోటిఫికేషన్ రాబోతుంది. మరి దీంట్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఒకసారి ఈ పోస్టులో అత్యధికంగా మనకి స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. ఎక్కువ సుమారు మనకి 7,725 పోస్టులు అనేవి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మరి తర్వాత ఎగ్జిట్ వచ్చేసి మనకి 6,371 పోస్టులు ఉన్నాయి. తర్వాత పీఈటీ వచ్చేసి 132 పోస్టులు. టీజీటీ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మనకి 1781 పోస్టులు అంటే వివిధ సొసైటీలో మనకి ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అన్నీ కలిపి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి మనకి 286, ప్రిన్సిపాల్స్ వచ్చేసి మనకి 52 అయితే ఉన్నాయి. అయితే ఇవి 16,000 పోస్టులు అంటే సాధారణంగా ఇది మెగా డిఎస్సీ అనొచ్చు. ఎందుకంటే 10,000 పోస్టులు 12,000 పోస్టులు పైన ఉంటే యాక్చువల్ మనం మెగా డిఎస్సీ అనొచ్చు. కాబట్టి గడిచినటువంటి 2 వారాలకు ముందే నేను 15,000 పోస్టులు ఎక్కువగా ఉంటాయి, 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయని చెప్పాను, ఎక్స్పెక్ట్ చేశాను. కాబట్టి దానికి అనుగుణంగానే మనకి 16,347 పోస్టులు అనేవి నోటిఫికేషన్ రాబోతుంది. మరి చాలామంది అభ్యర్థులకి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, మరి రాసినటువంటి టెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి, అభ్యర్థుల కోరిక మేరకు మరొక టెట్ ఉండబోతుందా అనేటువంటి అన్ని అంశాలు కూడా మనం ముందే ఊహించలేం. కాబట్టి ఫస్ట్ ఏంటంటే మనకి ఆ త్వరలోనే టెట్ రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అభ్యర్థుల అభ్యర్థన మేరకు ఏం చేస్తారంటే మరొక టెట్ అనేది కండక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఈ 16,347 ఈ యొక్క ఖాళీలు అనేవి డిసెంబర్ దాకా అంటే ఈ జూలై ఆగస్టులో ఎక్కువ రిటైర్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ఈ జూలై నుంచి ఆగస్ట్ వరకు ఎన్ని ఖాళీలు అయితే అంటే డిసెంబర్ వరకు, జూలై నుంచి డిసెంబర్ వరకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో దానికి అనుగుణంగానే ఈ 16,000 పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అనేది ఈరోజు 1-2 నెలల్లో తొందరగా అయ్యేటువంటి ప్రాసెస్ అయితే కాదు. నాకు తెలిసి మ్యాక్సిమం ముందే ఊహించలేము. జస్ట్ నా ఇమాజినేషన్ ఏం చెప్తానంటే ఒక 10 రోజుల్లో కానీ 1 వీక్ లోపు టెట్ రిజల్ట్ అయితే ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత ఈ 16,000 పోస్టులు ఎక్కువ, ఐ మీన్ మనకున్నటువంటి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఇవి ఎక్కువ పోస్టులు కాబట్టి ఏపీలో మరొకసారి ఎవరైతే కొంతమంది టెట్ క్వాలిఫై కానున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అడగొచ్చు గవర్నమెంట్ని. ఖచ్చితంగా న్యూ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళ పట్ల సానుకూలంగా ఉండి మరొక టెట్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి 1-3 నెలల టైం ఇచ్చి డిఎస్సి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి నా అంచనా ప్రకారం ఏంటంటే అది ఇది రైట్ అవ్వచ్చు తప్పవచ్చు నేను చెప్పట్లేదు, కానీ నేను ఇమాజిన్ అనేది ఇది షార్ట్ పీరియడ్లో కాదు, కనీసం మనకి 4 నుంచి 5 నెలలు పడుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే టెట్ కండక్ట్ చేసి దాని రిజల్ట్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి 1-3 నెలల టైం ఇస్తారు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అంటే ఖచ్చితంగా డిసెంబర్ నెలలో కానీ నవంబర్ నెలలో కానీ ఎగ్జామ్స్ ఉండొచ్చు అని నా ప్రాథమిక భావన. దయచేసి మళ్ళీ మీరు కామెంట్లు పెట్టండి, మీకు ఎలా తెలుసు అని చెప్పేసి మీకు ఎవరైనా చెప్పారా అని చెప్పకండి, జస్ట్ నా ఇమాజినేషన్ అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు టెట్ రిజల్ట్ రావాలి, టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ 16,000 పోస్టులకి మాకు కూడా అవకాశం ఉందని చెప్పేసి మిగతా అభ్యర్థులు అడుగుతారు. కాబట్టి అంటే టెట్ క్వాలిఫైన్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మరొక టెట్ అయితే కండక్ట్ చేస్తారు. మరొక టెట్ కండక్ట్ చేస్తే నోటిఫికేషన్ ఇవ్వాలి, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. కాబట్టి ఇంకొక 3 నెలలు ఇక్కడ సరిపోతుంది, అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ అయిపోతుంది. తర్వాత మనకి డిఎస్సి నోటిఫికేషన్ అక్టోబర్లో ఇచ్చినా మళ్ళీ 3 నెలలు ఒక టైం ఇస్తారు. కాబట్టి 45 డేస్ అలా ఎవరు ఖచ్చితంగా 2 నుంచి 3 నెలలు ఖచ్చితంగా 90 రోజులు అయితే ఇస్తారనుకుంటున్నాను నేను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడైనా జరగవచ్చు, ఎలాగైనా జరగవచ్చు. కాబట్టి మీరేం చేయాలి, ఎగ్జామ్స్ ముందే ఈ జూన్లోనే జూలైలోనే రివిజన్ అయిపోవాలి మీకు. చూడండి ఒకసారి ఈ జూన్లోనే జూలైలో లేకపోతే ఆగస్ట్ లోపల మీ డిఎస్సి ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా రివిజన్ స్థాయిలో ఉంటే కానీ మనకు ఉద్యోగం రాదు. కాబట్టి 16,000 పోస్టులకి కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే వెరీ హైగా ఉంటుంది. నాకు తెలిసి ఇదే ఇక చివరి డిఎస్సి అనుకుంటున్నాను. అంటే ఈ ప్రభుత్వంలో ఒకసారి ఇస్తారు, ఇంకా ఎలక్షన్లో ఇస్తే మా అయితే 5-10 వేలు ఇస్తారేమో. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అంటే చదవటం కష్టమే,
కానీ మరి తప్పదు, ఇంత మంచి అవకాశం మనకు రాదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 16,000 పోస్టులు చూస్తున్నాము, మరొక గవర్నమెంట్ వస్తే మరి చూసేవాళ్ళమో కాదో మనకి తెలియదు. కాబట్టి దీంట్లో చాలామంది ఇక ఎగ్జిట్ పీఈటీ మనకు అన్నీ అవసరం, మనకు కావాల్సింది స్కూల్ అసిస్టెంట్ కాబట్టి మన స్కూల్ అసిస్టెంట్ మీద డిపెండ్ అయ్యాం కాబట్టి 7,000 పోస్టులు ఉన్నాయి. దీంట్లో సబ్జెక్ట్ వైజ్గా బాగానే వస్తాయి పోస్టులు, రిజర్వేషన్ వారికి కూడా బాగానే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాసేవాళ్ళు, స్కూల్ అసిస్టెంట్ మీకు మీ కేటగిరీలో కానీ మీలో పోస్టులు లేకపోతే ఖచ్చితంగా టీజీటీ రాయండి, మీరు ఖచ్చితంగా పీజీటీ కూడా రాయండి. దీన్ని ఎట్టి పరిస్థితులు వదలొద్దు. చాలామంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళిపోతున్నారు, ఎగ్జిటి చదువుతున్నారు, కానీ ఈ టీజీటీ పీజీటీ చదవటం చాలా కష్టమైనప్పటికీ, అంటే చాలా కష్టం అంటే కొంచెం అర్థం చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ కంటే తక్కువ చదివినా మనకి పోస్ట్ వచ్చేస్తుంది. ఎందుకు, చాలామంది అభ్యర్థులు ఈ రెండు పరీక్షలు టీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ కావచ్చు, టీజీటీ బయాలజికల్ సైన్స్ కావచ్చు, టీజీటీ సైన్స్ కావచ్చు, అదేవిధంగా మనకి బాటనీ జువాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. సగటు స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ అభ్యర్థి ఇంగ్లీష్ మీడియం ఎవరు చదువుతారని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ మీద పడిపోతారు. కాబట్టి దయచేసి ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ కొంచెం మీకు ఆ డిస్టిక్లో కానీ మీ రిజర్వేషన్లో పోస్ట్ లేకపోతే ఈ రెండింటికి ఖచ్చితంగా మీరు చదవండి. ఒక యావరేజ్గా చదివినా కూడా ఈ రెండు పోస్టులు వచ్చేస్తాయి. మనకు కావాల్సింది పోస్టు అది జెడ్పీనా లేకపోతే మనకి రెసిడెన్షియల్ స్కూలా, ఏది ఏమైనప్పటికీ మనకి కావాల్సింది ఉద్యోగమే కదా. కాబట్టి దయచేసి గమనించండి. ఇంకా మీకు పోటీ పడితే ప్రిన్సిపాల్ కూడా పోటీ పడవచ్చు, దయచేసి గమనించండి. సో ఇది ప్రాథమిక సమాచారం. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్లో మీకు సెండ్ చేస్తాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.